పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. మన అనుదిన జీవితానికి, కుటుంబ జీవితానికి, ఈ లోకంలో మన జీవన యాత్ర సాగించటానికి అవసరమైన సంగతులు, సలహాలు మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి దేవుడు అందించాడు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా, ఏ అవసరత ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకోవాలన్నా దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళండి, అన్ని విషయాల్లో మీకు సమాధానాలు దొరుకుతాయి. చూడండి, మనుష్యుని జీవితం ఈ లోకంలో చిక్కుల వలయం. రకరకాల చిక్కులు, సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. చిన్నపిల్లలకు వారి సమస్యలు, యవనస్తులకు వారి సమస్యలు, కుటుంబీకులకు వారి సమస్యలు, ఇలాగూ జీవితకాలమంతా, బ్రతుకు దినములంతా ఏ ప్రాయముకు చెందినవారైనా, ఏ వయసులో ఉన్నవారైనా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారైనా అవస్థలు పడుతూనే ఉన్నారు. ధనవంతులకు సమస్యలున్నాయి, పేదలకు సమస్యలున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత రాబడి ఉన్నా కొరతలో ఉన్నవారే అనేకులున్నారు. జీవితం సాఫీగా సాగిపోయేది కాదు గాని సుఖదుఖాలతో, హెచ్చుపల్లాలతో, కష్టనష్టాలతో కూడినది. అయితే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు గొప్ప తలంపులతో సృష్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అని వాక్యంలో చెప్పబడినట్లు మనుష్యుడు తన తంత్రబుద్ధితో అనేక తంటాలు తెచ్చుకుంటున్నాడు. తాను ఏదో గొప్ప జ్ఞాని అనుకొని అజ్ఞాన దశలో పడిపోతున్నాడు. తనంతట తాను సమర్థించుకుంటాననుకుంటూ, తన సమస్యలను పరిష్కరించుకుంటాననుకుంటూ మరిన్ని చిక్కుల్లో చిక్కుకుపోతున్నాడు. చూడండి, ఈ లోకంలో ఉన్న చిక్కులన్నిటిలో విడదీయలేని ఒక చిక్కు ఉంది. చెప్పమంటారా? ఏంటో చెప్పండి అయినా, మీరే చూద్దాం. ఒకవేళ మీరు వరుస పట్టి అనేక విషయాలను చెప్తారేమో. ఎన్నో చిక్కులుంటాయిలేండి, కానీ వాటికి పరిష్కారాలు బహు సులభంగా కనుగొనొచ్చు. ఒక ఇల్లు కొనుక్కున్నాం, నచ్చలేదు, అమ్మేయచ్చు. ఓ పొలం కొన్నాం, కుదరలేదు, ఇచ్చేయచ్చు. ఒక వస్తువు కొనుక్కున్నాం, నచ్చలేదు, మరొకటి కొనుక్కోవచ్చు. కానీ ఈ లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా నిరంతరం ఉండేవి కావు. చూడండి, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర కొంతకాలమే ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కొంతకాలమే కలిసి పెరుగుతారు. అనేక పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా లేక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారు వేరైపోవటం, వేరువేరుగా ఉండటం, వారి ఇష్టానుసారంగా ఉండటం, ఎవరి అభిరుచులకు తగినట్లుగా వారు జీవించటం మనం చూస్తున్నాం. అయితే విడదీయలేని చిక్కేంటి మరి? అదే భార్యాభర్తల మధ్య ఉన్న ముడి, భార్యాభర్తల అనుబంధం. దానిని విడదీయలేము. ఆ వివాహ బంధమును గురించే బైబిల్ ఒక్కానించి చెప్తుంది. సృష్టి అంతట్లోనూ దేవుడు అత్యధికంగా ప్రేమించింది మనల్ని, నరులను. మనల్ని దేవుడు తనాకారంలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. మన కొరకే ఈ సకల సృష్టిని చేశాడు. జంతుజాలాలను, జలచరాలను, ఆకాశ పక్షులను, సకల సృష్టిని ప్రభు సృష్టించి ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ మానవునికి సహాయకరంగా ఉండట కొరకే దేవుడు ఏర్పరిచాడు. అయితే దేవుడు ఏర్పరిచిన భార్యాభర్తల సంబంధం ఒక గొప్ప ప్రభావాన్ని మానవ జాతి మీద చూపిస్తుంది. ఒక మంచి కుటుంబమే మంచి బిడ్డలను సిద్ధపరుస్తుంది. ఇరువురు ఏకముగా, ఏక మనసుతో ప్రార్థించి దేవుని నామములో ఏకీభవించి వివాహ బంధములోనికి వచ్చినప్పుడు వారు లోకానికే ఆశీర్వాదకరంగా మారుతున్నారు. మరి ఈ రోజుల్లో వివాహం విషయంలో ఎంత నిర్లక్ష్యత చూస్తున్నాం కదా, వివాహం విషయంలో ఎంత అజాగ్రత్తను చూస్తున్నాం కదా, వివాహం కూడా స్వార్థపూరితమైందిగా మారిపోవటం గమనిస్తున్నాం కదా, వివాహాన్ని కూడా వ్యాపారంగా మార్చేసుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. కాబట్టి ఇది అంచె దినాలని, పాపం విస్తరించిపోయిన దినాలని, దేవుని మార్గాలు చెరిపేసి మానవుడు తన సొంత మార్గాల్లో పోతున్న దినాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. యేసుక్రీస్తు త్వరలో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. అందువల్లనే ఏ ఒక్కడు నశించకూడదని, ప్రతి కుటుంబము కట్టబడాలని, దేవుని ఉద్దేశాలు నెరవేరాలని తెలియజేయటం కొరకే ఈ సత్య సువార్తను ఈ టీవీ కార్యక్రమాల ద్వారా కూడా
మీకు అందిస్తూ ఉన్నాం. వివాహం విషయంలో అనేకులకు అనేక సందేహాలున్నాయి. ఆనాడు కొరింథీలో ఉన్న పౌలును ఆనాటి విశ్వాసులు అనేక ప్రశ్నలు వేశారు. ఎందుకంటే ఆ స్థలంలో వివాహాన్ని గురించిన ఎటువంటి విలువ మనుషులకు లేదు. వెచ్చరివిడిగా జీవించడమే వారికి అలవాటు. శారీర లైంగిక కార్యాలు కూడా భక్తిలో ఒక భాగంగా ఎంచే రోజులవి, స్థలమది. అటువంటి సమయంలో కొందరు వివాహం అంటేనే విరక్తి చెందిపోయారు. అసలు పెళ్లి చేసుకోవటం ఎందుకు అన్న రీతిగా విసిగిపోయారు. మరి ఈరోజు కూడా అనేకులు ఈ వివాహ విషయాల్లో వచ్చే అనేక సంకటాలను, గొడవలను, తొందరలను, మిస్అండర్స్టాండింగ్స్ను, సమస్యలను చూసి విరక్తి చెందుతున్నారు కదా. వివాహం చేసుకోవచ్చా? చేసుకున్న వివాహం నచ్చకపోతే విడాకులు ఇచ్చుకోవచ్చా? అసలు వివాహం చేసుకోకుండానే ఉండిపోవచ్చా? భర్త చనిపోతే లేక భార్య చనిపోతే మరలా వివాహం చేసుకోవచ్చా అని రకరకాల ప్రశ్నలు ఈ రోజున కూడా అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానాలు పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చదివితే అనేక సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. కొన్ని వచనాలు చదువుదాం. మీరు రాసిన వాటి విషయము, స్త్రీలు ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వం జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను, భర్తకి కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. చూసారా, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, మంచిదే. వివాహం చేసుకోకుండా నేను ఒంటరిగానే ఉంటాను, దేవునితోనే సహవాసం చేస్తాను, దేవుని సేవకు నన్ను అర్పించుకుంటాను, దేవుని కొరకు బ్రతుకుతాను అని ఒక వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, తీర్మానించుకోవటం మంచిదే. అయితే ప్రభు చెప్పాడు, అది దేవుని చిత్తము కాకపోతే ఒంటరిగా ఒక వ్యక్తి ఉండటం చాలా కష్టమని. దేవుని ఏర్పాటైతే, నీ పట్ల దేవుని ఉద్దేశం అయితే, నీవు అవివాహితుడుగానే దేవుని కొరకు జీవించవచ్చు. కానీ జారత్వము జరుగుతున్నందున, శోధనలు కలుగుతున్నందున, ఈ లోకములో వివాహము కాకుండా నీవు జీవిస్తుంటే అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటున్నందున వాక్యం చెబుతుంది వివాహం చేసుకునుట మేలు. అయితే ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, సొంత భర్త ఉండవలను. వివాహం అనేది ఒకసారేనని ఇరువురి మధ్య ఏకాభిప్రాయంతో, నిబంధనతో, దేవుని చిత్తములో జతపరచబడటమని దేవుని వాక్యంలో మరణ మరణ చూస్తున్నాం. వివాహంలో భార్యాభర్తల బంధం విడదీయజాలనిది. వివాహమైనప్పుడు వారు ఒకరికి ఒకరు వారి వారి ధర్మాలను నెరవేర్చాలని, ఒకరి కొరకు ఒకరు బ్రతకాలని, స్త్రీగా పురుషునిగా వారి విధులను, వారి బాధ్యతలను నెరవేర్చాలని బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. వివాహము చేసుకునటం వలన పాపం లేదు. 26వ వచనము, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడమై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటివా, వివాహము కోరవద్దు. ఆయనను నువ్వు పెండ్లి చేసుకునేనను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకునేనను ఆమెకు పాపము లేదు. అయితే అట్టివారికి శారీర సంబంధమైన శ్రమలు కలుగును. వివాహ జీవితంలో ఎంతో ఆనందముంది, సంతోషముంది, సంతృప్తి ఉంది. కలిసి జీవించి సంతానమును దేవుని కొరకు పెంచటం గొప్ప భాగ్యం. అదే వివాహము చేసుకునటమే పాపమా, లైంగిక సంపర్కము కలిగి ఉండటమే పాపమా అన్న ప్రశ్నలకు వాక్యములో ఉన్న సమాధానం చూడండి. వివాహేతర సంబంధం అన్నది పాపమే. పరపురుషునితో, పరస్త్రీతో శారీర సంబంధమైన లైంగిక కార్యాలను ఇమిడి ఉండటం అనేది పలు విధములుగా పలు ప్రాంతాలలో పలు వ్యక్తులతో అపవిత్రతకు, లైంగిక కార్యాలకు చోటిచ్చి జీవించటం అనేది ఎంతో పాపమని, దోషమని, ఈనాడు అనేక వ్యాధులకు, రోగములకు కారణమని నేను చెప్పనవసరం లేదు. అందువలన
లైంగిక సంపర్గమే పాపమని, వివాహము చేసుకున్నటే పాపం అనేవారు కొందరు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెబుతున్నది ప్రతివాడు తన సొంత భార్యను సొంత భర్తను కలిగి ఉండాలి. పెళ్లి చేసుకుంటే అది పాపం కాదు. అయితే అట్టివారికి కొన్ని శ్రమలు కలుగుతాయి. మరి నిజమే, భార్యను పోషించవలసి వచ్చినప్పుడు, భర్తకు లోబడవలసి వచ్చినప్పుడు, వారిరువురు గర్భఫలమును కని వారిని పెంచి పెద్ద చేయవలసి వచ్చినప్పుడు అనేక శ్రమలు, కష్టాలు, పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండక తప్పవు. అందువల్ల నాకు పెళ్లి వద్దు అనుకునటం అజ్ఞానమే కదా, బిడ్డలక్కర్లేదు అనుకునటం మూర్ఖత్వమే కదా. అయితే వివాహము చేసుకునటంలోనే పాపము అని ఎంచువారికి బైబిల్ ఇచ్చే సమాధానం కాదు అని. అయితే నీ వివాహము దేవుని చిత్తములో ఉండాలి. ఒక్కసారి నీ జీవితంలో వివాహం జరుగుతుంది. ఈ విషయాన్ని మన మనసున పెట్టాలి. అంతేకాదు, వివాహమైన నీవు నీ ఇష్టానుసారంగా బాధ్యతారహితంగా జీవించడానికి వీల్లేదు. కానీ నీవు వివాహమైన తరువాత నీ భార్యను, బిడ్డలను పోషించాలి. ఇప్పటి ఇబ్బందిని బట్టి చూస్తే భార్య కూడా పనిచేయవలసి వస్తుంది. ఇరువురు కలిసి శ్రమించి కుటుంబ క్షేమము కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రయాసపడవలసి ఉంది. అది దేవుని చేత దీవించబడిన కుటుంబంగా ఉంటుంది. అంతేకాని వివాహమైన తరువాత నీవు భర్తను లేక భార్యను వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒకరిని ఒకరు ఎడబాయకండి. చూడండి, మన భారతదేశంలో భార్య గర్భవతి అయినప్పుడు ఆమెను వారి తల్లిగారింటికి పంపి, ప్రసవించిన తర్వాత మరి 3 మాసముల వరకు అక్కడే ఉంచి, 5-6 మాసములు భర్త ఒంటరిగా ఉండటం, ఆ సమయములలో అట్టివారు వివాహేతర సంబంధములు పెట్టుకునటం మనం చూస్తూ ఉన్నాం. భార్య భర్తను ఎడబాయకూడదు. ప్రార్థన చేసుకున్నట్టుకు తప్ప, దేవుని విషయాల్లో తప్ప ఒకరిని ఒకరు ఎడబాయవద్దు అని వాక్యం చెప్తుంది. కారణం, సాతానుకు చోటివ్వకుండా, శోధనకు చోటివ్వకుండా, వారి ఇరువురి మధ్య 3వ వ్యక్తి ప్రవేశించకుండా ప్రేమ అనుబంధములతో కలిసి బ్రతకాలని, వారు చేసిన తీర్మానం ప్రకారము కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, బాధైనా, లేమైనా, కలిమైనా, ఇరువురు కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలని, కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలని బైబిల్ తెలియచేస్తుంది. అట్టి దాంపత్య జీవితము దీవించబడుతుంది. అట్టి కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అట్టి కుటుంబంలోని బిడ్డలు వర్ధిల్లుతారు. కాబట్టి అర్థమైందా? వివాహము చేసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం, వివాహము చేసుకొనవచ్చు. వివాహము చేసుకునట పాపము కాదు. అంతేకాదు, కామ తప్తులగుట కంటే పెండ్లి చేసుకునట మేలు అని బైబిల్ చెప్తుంది. వారు వివాహము చేసుకునటము పాపము కాదు. వివాహ జీవితంలో వారు కలిసి జీవించి గర్భఫలములను పొందటం దేవుని ఉద్దేశం. అయితే వివాహము కలిగిన వారికి కొన్ని శరీర సంబంధమైన శ్రమలు కలుగును అని వాక్యం సెలవిస్తుంది. శ్రమలు కలుగుతున్నాయి కదా అని వివాహం వద్దు అనటం మూర్ఖత్వమే. శ్రమ ఉంది కదా అని ఫలితము వద్దు అంటాం అజ్ఞానమే కదా. శ్రమ పడకుండా ఫలితం రాదు కదా. భార్యాభర్తలుగా మీరిరువురు కలిసి జీవించినప్పుడు, కొన్ని కష్ట సుఖాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులను, శారీర సంబంధమైన శ్రమలను ఓర్చుకునేటప్పుడు చక్కటి బిడ్డలను, సంతానమును పొందుచున్నారు. గనుక వివాహము చేసుకునుట న్యాయసమ్మతమైనదే, దేవుని చిత్తమైనదే, దేవుని ఉద్దేశమే. వివాహము చేసుకొనకుండా ఉండుట పాపమా అని అడుగుతారా? స్త్రీని ముట్టకుండుట లేక పురుషుని ముట్టకుండుట మేలు. కానీ ఇప్పటి ఇబ్బందిని బట్టి, ఇప్పటి పరిస్థితులను బట్టి వివాహం అవసరం. అంతేకాదు, యేసు ప్రభువే చెప్పాడు, దేవుని చేత నియమించబడిన వారు తప్ప వివాహము లేకుండా పరిశుద్ధంగా బ్రతకటం అసాధ్యం. చాలామంది మాకు వివాహం వద్దు అంటూ విచ్చలవిడిగా తిరుగుతుంటారు, వివాహేతర సంబంధాలను కలిగి ఉంటారు. అది మరింత ఘోరమైన పాపమవుతుంది. దానినే జారత్వము అని బైబిల్ చెప్తుంది. వివాహమునకు ముందు పరపురుషునితో, పరస్త్రీతో లైంగిక సంపర్గము కలిగిన వారు జారత్వము చేయుచున్నారని, జారులను దేవుడు తీర్పు తీర్చునని, జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడని, అతడు తన సొంత శరీరానికి హానికరంగా
పాపము చేయుచున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. కాబట్టి వివాహము చేసుకునికుండటం మేలా అన్నదానికి, అది దేవుని చిత్తమైతే నీ దేహమును దేవునికి సమర్పించుకొని ఒక బ్రహ్మచారిగా ఒక కన్యకగా దేవుని సాక్షిగా బ్రతకాలని నీవు ఆశిస్తే, అది దేవుని చేత ఆమోదించబడితే వివాహము చేసుకోకుండా దేవుని కొరకు జీవించడం మేలే. ఏదో విరక్తితో నాకు వివాహము వద్దు అనక వివాహము వద్దు అంటూ వివాహేతర సంబంధమును పెట్టుకొని మరింత దోషిగా మారక దేవుని చిత్తాన్ని నీ పట్ల ఎరిగి వివాహము చేసుకొని ఆ వివాహములో నీ కుటుంబముతో దేవునిని మహిమపరచడం మరెంతో మేలు. మరైతే వివాహమైన తరువాత భర్త నాకు నచ్చకపోతే, భార్య నాకు నచ్చకపోతే విడిచిపెట్టవచ్చా, ఎడబాయవచ్చా అని అనేకులు అడుగుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, వివాహము అయిన తరువాత భర్త భార్యను భార్య భర్తను ఎడబాయకూడదు. అంతేకాదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకూడవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. చూసారా, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను. కొందరు చెప్తుంటారు, నా భర్త పరమ దుర్మార్గుడండి, పచ్చి తాగుబోతండి, భయంకరమైన పరస్త్రీ వ్యామోహుడండి, నన్ను పోషించడండి, ఇట్టివానితో నేను ఎలా సంసారం చేసేదండి, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఈ రీతిగానే నా కుటుంబ జీవితం సాగుతుందండి, నా భర్త వల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదండి, నా భర్తను నేను విడిచిపెడితే పాపమా అని కొందరు అడుగుతూ ఉన్నారు. అట్టి వారికి బైబిల్ ఇచ్చే సమాధానం చూడండి, ఒకవేళ వ్యభిచారము నిమిత్తము నీ భర్త పరమ దుర్మార్గుడిగా ఉండి ఎంతకీ మారణివాణిగా ఉంటూ మరింత హీనదశకు దిగజారిన వ్యక్తిగా ఉంటే, నీవు అతనితో కలిసి ఉండటం నీకు ఇష్టం లేకపోతే ఎడబాయాలనుకుంటే ఎడబాయవచ్చు, కానీ మరలా పెండ్లి చేసుకునకూడదు. నీ భర్తను విడిచి మరొక వివాహము చేసుకునకూడదు. మీరే చెప్పండి, ఉన్న భర్తను సరిదిద్దుకోగలిగిన శక్తి నీకు లేనప్పుడు, నీ భర్త సరిలేడు అని నీవు గుర్తించి అతని కొరకు నీవు ఏమీ చేయలేకపోతున్నాను అని గ్రహించినప్పుడు మరో వివాహం చేసుకుంటే అతను ఎలా ఉంటాడో ఎలా చెప్పగలవు? 12 15 సంవత్సరాలు కాపురం చేసి కూడా నీ భర్తను నీవు మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని నీవు గ్రహిస్తే, అతన్ని విడిచిపెట్టి మరో వివాహం చేసుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నీకెలా తెలుస్తుంది? కాబట్టి నిజంగా నీవు నీ భర్తతో విసిగిపోయి, అది కూడా వ్యభిచార పాపము నిమిత్తమే, ఆయన చీరలు కొనివ్వలేదనో, ఆయన అడిగిన ఆభరణాలు నీకు ఇవ్వలేదనో, మరో విషయమో వారి అమ్మగారిని తెచ్చి మీ ఇంట్లో ఉంచారనో, మరో విషయమో వంకపెట్టి నువ్వు విడిచిపెడతానికి వీల్లేదు కానీ, నీ సొంతమైన నీ భర్త శరీరం పరస్త్రీకి అతను ఉపయోగిస్తున్నప్పుడు, దుర్వ్యసనాలకు లోనై నీ నుండి వేరుగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు, కావాలంటే నీవు అతన్ని ఎడబాయవచ్చు, కానీ పెండ్లి చేసుకొనకూడదు. మరలా నీవు పెండ్లి చేసుకోకుండా నీ శేష జీవితాన్ని ఒంటరిగా దేవుని కొరకు బ్రతుకుతానంటే సరే, కానీ అది మరెంతో కష్టతరము అని గ్రహించాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ భర్తతో సమాధానపడు, నీ భర్తను సమాధానపరచు. అనేక మంది ఉద్రేకములో తెచ్చుకున్న గొడవలను బట్టి భర్తను విడిచి తల్లింటికి పారిపోవటం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని దినములలోనే ఆ సమస్యకు పరిష్కారం అది కాదని గుర్తించి గ్రహించి వేదన చెందుతున్నారు. అట్టి సమయాలలో భర్త లేకుండా నేను బ్రతకలేను, తోడు లేకుండా నేను ఉండలేను, ఒంటరి జీవితాన్ని జీవించలేను అని ప్రతి వ్యక్తి మరొక వివాహం చేసుకునడానికి ప్రయత్నించకూడదు. కానీ నీ భర్తతో సమాధాన పడాలి, నీ భర్త రక్షణ కొరకు నీవు ప్రార్థించాలి. నీవు విశ్వాసివైతే నీ విశ్వాసము ద్వారా, నీ మాదిరి ప్రవర్తన ద్వారా, ప్రేమ ద్వారా నీ భార్యను సంపాదించుకోవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే యేసుక్రీస్తుని ఒక వ్యక్తి రక్షకుడిగా అంగీకరించినప్పుడు
తన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ఆ స్త్రీ లేక పురుషుడు పొందుతాడు. అందునిమిత్తమే ఈ వర్తమానాలను మీకు అందిస్తూ ఉన్నాం. నా కుటుంబం సరిలేదు, నా జీవితం సరిలేదు అని విసిగిపోతున్నావు కానీ నీ కుటుంబాన్ని చక్కబెట్టుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడని, యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నీవు అంగీకరించి నీ తప్పుల కొరకు నీవు పశ్చాత్తాపడితే నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ రక్షించబడతారని గుర్తిస్తున్నావా? వివాహం విషయంలో తప్పటడుగులు వేయకండి. తొందరపడి తీర్మానాలు చేసి అవిశ్వాసులతో విజోడుగా ఉండడానికి ప్రయత్నించకండి. ఎవరితో పడితే వారితో వివాహాలు చేసుకోవడానికి బహిరంగ ఆకర్షణలకు చోటిచ్చి, కట్న కానుకలకు చోటిచ్చి వివాహ విషయాల్లో తొందరపడకండి. వివాహం అయిన తరువాత విడిపోయే విషయంలో కూడా తొందరపడకండి. నీవు అనుకున్నట్టు నీ భార్య లేదు కదా అని, భర్త లేడు కదా అని, లేక ఏదో ఒక లోపము, కొరత, కష్టము వచ్చిందని, ఏదో విషయంలో భేదం కలిగిందని వెంటనే విడిపోవాలనుకునే వారెందరో ఈ దినాన ఉన్నారు కదా, అది న్యాయం కాదు, సరికాదు అని వాక్యం చెప్తుంది. కనుక నీ భర్తతో సమాధాన పడవలను, లేక నీ భార్యతో సమాధాన పడవలను అని బైబిల్ చెప్తుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి, నీ భర్తతో జగడమాడి వేరుపడి ఉన్నావా? వెళ్ళి నీ భర్తతో సమాధానపడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడా, నీ భార్యతో జగడమాడి వెళ్ళగొట్టి ఉన్నావా? వెళ్ళు, నీ భార్య దగ్గర క్షమాపణ అడిగి సమాధానపడు. నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకో. అదే ఉత్తమమైన మార్గం. విడాకులిచ్చి మరొకతను మరొకనిని వివాహం చేసుకుంటా అనే మాట నీ నోట రాకూడదు. దేవుడు చూపించిన మార్గం అది కాదు. కావాలంటే విడిచిపెడితే ఒంటరిగా బతుకు, లేదా భార్యతో లేక భర్తతో సమాధానపడి కుటుంబాన్ని కట్టుకో. ఏది ఉత్తమం? సమాధానపడటమే కదా. సమాధానపడటానికే ప్రభు మనల్ని పిలిచాడు. తీర్నియా మీ సందేహాలు. వివాహం చేసుకోవచ్చు, వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ అది దేవుని చిత్తములోనే ఉండాలి. వివాహం చేసుకునటము పాపం కాదు. భార్యాభర్తలు కలిసి ఉండి కలిసి జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం. అయితే వివాహమైన తరువాత ఒకరిని ఒకరు ఎడబాయటం, విడిచిపెట్టడం, విడాకులిచ్చుకోవటం ఎంతమాత్రమో అంగీకృతమైనది కాదు. ఒకవేళ వ్యభిచార పాపము నిమిత్తం నీ భర్తను లేక భార్యను విడనాడాలని నీవు తలస్తే తిరిగి నీవు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉండాలి అన్నది గ్రహించాలి. అంతేకాక వివాహం చేసుకున్న తర్వాత చిన్న చిన్న కష్టాలు నష్టాలు ఉండక తప్పవు గనక, ప్రతి చిన్న ఇబ్బంది కలిగినప్పుడు విడిపోవాలి అనుకునటం అజ్ఞానం. కాబట్టి మీరు ఎటువంటి ఇరుకులో, ఇబ్బందులో, ఎటువంటి కుటుంబ సమస్యలో చిక్కుకొని ఉన్నా మీకు అవసరమైన జవాబు ఈరోజు వాక్యం ద్వారా దొరికిందని విశ్వసిస్తున్నాం. ఇంకా మీ కొరకు మేము ప్రార్థించాలంటే, మీకు అవసరమైన సలహాలు ఇవ్వాలంటే ఈ క్రింది ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. మరి ఏది ఏమైనప్పటికీ మన సమస్యలన్నిటినీ పరిష్కరించేవాడు, మనుషుల హృదయాలను మార్చేవాడు, విరిగిన కుటుంబాలను కట్టేవాడు, మన జీవితాలను పరిశుద్ధపరిచేవాడు మన యేసు ప్రభు గనుక, ఇంతకుముందే నీవు ఇటువంటి ఇరుకైన ఇబ్బందుల్లో పడి, వ్యభిచారంలో పడి, నీ జీవితాన్ని నాశనం చేసుకుని, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుని ఉంటే, ఇప్పుడైనా నీవు పశ్చాత్తాపడితే ప్రభు నీ కుటుంబాన్ని కడతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్నొక సాక్షిగా ఆయన కొరకు నిలబెడతాడు. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు ఒక అద్భుతమైన ఆత్మకార్యాన్ని మీ కుటుంబంలో, మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమలైన తండ్రి, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించుము నాయన. భార్యను విడిచి పరస్త్రీతో సంబంధము కలిగిన వ్యక్తితో నీవు మాట్లాడి తన భార్యతో సమాధానపడి తన కుటుంబమును కట్టుకున్నట్లు పశ్చాత్తాపమును కలుగజేయుము నాయన. భర్తను విడిచి తల్లి ఇంట చేరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్న ప్రతి సహోదరిని ఈ సమయంలో దర్శించుము. నా భర్తను దేవుడు మార్చగలడు, నా కుటుంబము కట్టగలడు అన్న విశ్వాసముతో అట్టి సహోదరులు తమ భర్తతో సమాధానపడుటకు సహాయము చేయుము. వివాహము యొక్క విలువను ఎరగక విచ్చలవిడిగా తిరుగుతూ ఎటువంటి పరిశుద్ధతకు చోటు లేని పరిస్థితుల్లో వివాహము వద్దంటూ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రతి యవ్వనస్తుణ్ణి ఈ సమయంలో దర్శించుము నాయన.
దేవాలయముగా ఉండవలసిన తన శరీరాన్ని అపవిత్ర నిలయముగా మార్చుకున్నందుకు పశ్చాత్తాపడుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఏ కుటుంబం అయితే విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఉన్నదో, సమాధాన సంతోషాలు లేని పరిస్థితులలో భార్యా భర్తలు ఉన్నారో, అట్టి కుటుంబాన్ని దర్శించుము నాయన, ఆత్మకార్యాన్ని జరిగించుము తండ్రి. విచ్ఛిన్నమైన కుటుంబ స్థితిలో ఉన్న ప్రతి భర్త కొరకు భార్య కొరకు ప్రార్థిస్తుండగా ఇప్పుడే నీ ఆత్మకార్యాన్ని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ విచ్ఛిన్న స్థితిలో ఉన్న ప్రతి భర్తతోనూ భార్యతోనూ మాట్లాడుము నాయన. విడాకుల కొరకు ఆతృత పడుతూ భర్తను విడిచిపెట్టాలని భార్యను విడిచిపెట్టాలని తీర్మానించుకున్న వారి మనస్సును మార్చి విడాకులు వాపస్ తీసుకునడానికి యేసుక్రీస్తు నా కుటుంబాన్ని కడతాడన్న విశ్వాసంతో ఒకరితో ఒకరు సమాధాన పడి తిరిగి కుటుంబమును కట్టుకున్నటకు నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము తండ్రి. ఈ సమయంలో ఈ వర్తమానమును వింటున్న ప్రతి కుటుంబములోను ఆశ్చర్య కార్యములు జరిగినట్లు, శాంతి సమాధానాలు నెలకొల్పబడినట్లు పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించుము నాయన. నీ గాయపడిన హస్తమును చాపి జీవితములో సమస్తమును పోగొట్టుకుని కువలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకునటానికి, ఇల్లు వదిలి పారిపోవటానికి, జీవితం మీద విరక్తి చెందిన స్థితిలో నలిగిపోయిన ప్రతి భర్తను భార్యను ప్రభువా నీ హస్తములకు అప్పగిస్తున్నాము. వారిని ఆదరించి చేరదీసి నీ చిత్తములో వారి కుటుంబమును కట్టి శాంతి సమాధానాలతో వర్ధిలినట్లుగా నీ కృపలను కొమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.